నమస్తే మిత్రులారా, నేను మీ తీన్మార్ మల్లన్న. హుజూర్నగర్ ఉప ఎన్నికలలో జరుగుతున్న అక్రమాలు అరాచకాలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మిత్రులారా. తీన్మార్ మల్లన్న ప్రచారం చేస్తే వాళ్ళ పీఠాలు కదిలిపోతూ ఉన్నాయి. ప్రజలను తీన్మార్ మల్లన్న కలవకుండా అక్కడ ఉన్నటువంటి డిఎస్పి సిఐ ఎన్నికల అధికారులు మూకుమ్మడిగా అక్కడ పోటీ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు తొత్తులుగా మారిపోయి మన ప్రచారాన్ని అడుగడుగున అడ్డుకుంటా ఉన్నారు. ఈ అంశాన్ని తేల్చడం కోసమే నేను ఇవాళ హైకోర్టుకు రావడం జరిగింది మిత్రులారా. కాసేపట్లో మనం హైకోర్టును ఆశ్రయించబోతున్నాం ఇదే అంశం పైన. అలాగే గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా కోరినాము. ఈ సంగతి ఏంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంగతి ఏంది, అక్కడ పనిచేస్తున్న అధికారుల పరిస్థితి ఏంది, ఇది మొత్తం ఆధారాలతో సహా నేను హైకోర్టుకు రావడం జరిగింది. మరి కాసేపట్లో మనం పిటిషన్ వేయబోతున్నాం మిత్రులారా. ఇది వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా అధికారులు పోలీసులు మీరు బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా పనిచేస్తే ఏమీ లేదు. మీరు ఇట్లనే వ్యవహరిస్తే మట్టుకు మిమ్మల్ని చట్టం ముందు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. కాసేపట్లో మనం పిటిషన్ వేయబోతున్నాం. థ్యాంక్ యూ.